ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఓటు కోసం సుప్రీం కోర్టుకి వెళ్తే మరి ఆ 3,60,000 మంది కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళాలేమో రేపు ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. అదే కదా వింత, హైకోర్టులోనే రోజు వాయిదా, ఓ పక్కన ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, సినిమాల్లో మాత్రం ఈ ఓటు హక్కుకి చాలా విలువ ఉంది. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఈ సినిమాల వరకే పరిమితం, నిజ జీవితంలో జరగవనేమో. అంతే, సినిమాల్లోకి మళ్ళీ డ్యాన్సులోనూ ఫైట్లు బాలకృష్ణ గారి కూడా జరగవు అనమాట, ఈ కూడా అయ్యా అనమాట, అదే కనబడుతుంది ఇప్పుడు. అంటే ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చూడాలి నిజంగా, ఎస్సిసి చెప్పినట్టు అధికారుల నిర్లక్ష్యం చూసినట్టయితే ఎందుకు ఈ ఈ ఓటర్ల విషయంలో ఇంకా జాప్యం జరుగుతుంది? ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకు నోరు విప్పట్లేదు ఈ విషయంలో, 3,60,000 మంది విషయంలో? ప్రభుత్వం చేయడానికి ఏం లేదు అందులో, అది ఎలక్షన్ కమిషనే చేయాలి రిజిస్ట్రేషన్. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ మూలంగానే వచ్చింది. ఒకటేంటి, గోపాలకృష్ణ ద్వివేది వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఒకటేమో కరోనా నడుస్తుంది, ఈలోపు అసలు ఈయన్నే దించేశారు, కొత్త ఆయన వచ్చేసాడు, మళ్ళీ ఈయన పెట్టారు. ఈ ప్రొసీజర్లో ఎవరి మాట వినాలి? అసలు ఎండడానికి సంగతి దేవుడి వరకు ప్రొసీజర్ ఎక్కడ సాధ్యం బేసిక్గా? కాబట్టి ఇక్కడ ఇదంతా అనవసరమైనటువంటి ఇష్యూ. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏమైంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే? సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారు చెప్పారు క్లియర్గా, ఒక పక్క వ్యాక్సినేషన్ చేయాలంటున్నారు, ఒక పక్క ఇది ఏంటని. కానీ అంటే కేంద్రం పట్టించుకోలేదా ఆ లేఖ విషయంలో? తీసుకుంటుంది, మామూలుగా ఏమన్నా రిప్లై ఏమన్నా ఆన్సర్ రాస్తే రాయాలి. యాక్చువల్గా ఏమని చేస్తారు వీళ్ళు పడిపోయిన చేయట్లేదు ఇప్పుడు ఎలక్షన్ విధులు ఇది కూడా దేని దగ్గర అంటే, ఒకటేంటంటే ఫస్ట్ ఫేజ్లో లేదని చెప్పారు కాబట్టి అందరికీ ఇష్యూ కాదు, పబ్లిక్కి బిగిన్ చేసేస్తే వ్యాక్సినేషన్ ఎన్నికల్లోపు చేయమంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పబ్లిక్కి కాదు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిపోయింది గవర్నమెంట్ మెడికల్ సిబ్బంది వాళ్ళకి, ఇప్పుడు చేస్తుంది ప్రైవేట్ మెడికల్ సిబ్బంది వాళ్ళకి, అది అయిన తర్వాత కదా. ఒకవేళ ఇప్పుడు దీని ప్రకారం అయితే ఆపుకుంటే ఆపుకోమని చెబుతుంది, మీరే చూసుకోవాలని చెప్తుంది, ఏముంది దానికి. అంతకు మించి వాళ్ళైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక లేదు నువ్వు పర్లేదు ఎన్నికలు ఆపేయి అని చెప్పదు కదా. ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆలోచించాలి, అది పెద్దగా లైట్ తీసుకుంది. అక్కడ ఏం క్లాష్ అయింది, అక్కడ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఈయనతో మేము నిర్వహించలేమని చెప్పారు. అంటే దానికి అర్థమైంది ఏంటి, అది ఒక సాకు మాత్రమే అని అర్థమైంది సుప్రీంకోర్టుకి, సాకు అనుకున్నప్పుడు పని చేసుకోండి అని చెప్పింది. ఏకగ్రీవాల విషయంలో ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంత సీరియస్గా ముందుకు వెళ్తున్నారు అనుకోవాలి? వాస్తవంగా ఎలక్షన్ కమిషనర్లు ఏకగ్రీవాలకు సంబంధించిన నోటిఫికేషను మనం ఇంతకుముందు తెలంగాణలో కూడా చూసాం, ఏకగ్రీవాలకు ఎంత నజరాన అనేటువంటిది ఆ టైంలో ప్రభుత్వాలు ఇస్తాయి అంగీకరిస్తారు. అయితే ఏంటంటే ఎన్నికల కమిషన్కి ఇది పంపిస్తే ఓకే చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఇంకోటి రాజకీయ పార్టీలు అబ్జెక్షన్ రైజ్ చేసి, రాజకీయ పార్టీలు అబ్జెక్షన్ రైజ్ చేస్తే అలాగనైతే అబ్జెక్షన్ రైజ్ చేసి ఎన్నికలే పెట్టద్దన్నారు కరోనా టైంలో, మరి నెట్టబెట్టారు. ఆ తర్వాత మొన్నటిసారి కూడా మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసి ఎంపీటీ జెడ్పీటీసీలు పెట్టమన్నారు, అది వదిలేసి పంచాయతీలు ఎందుకు పెట్టాడు, ఊరికినే అది ఒక పేరు. వాస్తవంగా అక్కడ క్లియర్గా ఆయన అయితే ఒక ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు, అందులో ఇక ఎవరిదో సర్టిఫికెట్లు అక్కర్లేదు, అందులో భాగమే. ఏకగ్రీవాలు అసలు చెయ్యకూడదని రూల్ ఏమైనా ఉందా బేసిక్గా? ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదా? ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఏకగ్రీవం అయిపోయినాయి కదా, అప్పుడు ఎవరు చనిపోయినటువంటి సందర్భంలో. ఇప్పుడంటే మళ్ళీ వద్దనుకున్నారు నడుస్తుంది, దట్ ఈస్ ప్రిసి, అదేమీ రూల్ కాదు, ఏకగ్రీవం ఏమి చట్టం కాదు. ఏకగ్రీవం అనేటువంటిది లోకల్గా ఎవడో పోటీ చేయనన్నాడు ఏకగ్రీవం అవుతుంది, అలా కాకుండా ఎవరో ఒక్కళ్ళు పోటీ చేసిన ఇండిపెండెంట్ చేసిన ఏకగ్రీవం కాదు ఆటోమేటిక్గా. అసలు ఇంకోటి ఏంటంటే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం ఏంటి? ఇదే స్థానిక ఎన్నికల్లో పంచాయతీల దగ్గరకు వచ్చి పార్టీనే కాదు కదా, అక్కడ అందరూ ఇండిపెండెంట్లే, పార్టీ రహిత ఎన్నికలు కదా, అందరూ ఇండిపెండెంట్లే కదా, అవును అందరూ ఇండిపెండెంట్. కాబట్టి ఇప్పుడు ఏకగ్రీవం ఎప్పుడవుతుంది? ఎవ్వరూ పోటీ చేయకపోతే. ఇప్పుడు అక్కడ లోకల్గా ఎవరిని పోటీ చేస్తానంటే బలవంతం చేస్తే ఈయన ఇప్పుడు యాక్షన్ ఉంది కదా. అంటే టీడీపీ స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వాలి అంటుంది, బలవంతపు ఎన్నికలు బలవంతపు ఏకగ్రీవాలు వద్దు అంటుంది. జనసేన కూడా గవర్నర్ని కలిశారు ఏకగ్రీవాల మీద, ఒక రకంగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇదే ఇంటెన్షన్ ఇక్కడ ఎస్ఈసీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అంటే మొన్నటి జరిగింది దారుణం ఏకగ్రీవాల్ది, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎక్కువ జరిగిన దానికి ఇంతకుముందు కూడా కారణం చెప్పుకున్నాం. అయితే అందులో హింసాత్మక సంఘటనలు 10% జరిగింది, ఆ 10% హింసాత్మక సంఘటనలు మాత్రం అరాచకమే చేసింది గవర్నమెంట్, అది ఒప్పుకోవాలా? నిజం, అది అరాచకమే చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది చేతులు ఎరగొట్టి కిడ్నాపులు చేసి పోలీసుల ద్వారా ఎత్తుకెళ్ళి కూడా చేశారు కొన్ని, కాబట్టి అంటున్నారు ఇక్కడ తప్పేం లేదు. వాళ్ళు రైట్ చేయడంలో తప్పులేదు, నిమ్మగడ్డ రైట్ చేయడంలోనూ తప్పులేదు. సేమ్ టైం ఆయన అన్నారు కదా ఒక ఆఫీసర్ని పెడుతున్నా ఏకగ్రీవాల మీద ఎవరన్నా బలవంతంగానే, కాబట్టి ఇటు వీళ్ళ ఏడుపులోనూ నిజాయితీ ఉంది,
ఏంటి ఏకగ్రీవాలు ఎప్పుడు జరగలేదు? ఏకగ్రీవాలు ఒకవేళ చేస్తే మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణాన్ని, ఒక దాడుల వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా ఉంటాయా? అందుకే అది అట్లా పంచాయతీ లెవెల్లో సాధ్యం కాదు. పంచాయతీలో అట్లాంటి కొట్టుకోవడాలతో తలకాయలు బయలుపోతాయి. కొట్టుకోవడం అనేది బిగిన్ అయితే తలకాయలే బయలుపోతాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు డిఫరెంట్, ఒక క్యాండిడేట్ అక్కడ పార్టీ పరంగా ఉన్నటువంటిది డబ్బు లెక్క ఇవన్నీ ఉంటాయి. పంచాయతీలో అట్టు ఉండదు. దిగాలి అనుకున్నాక అవసరమైతే కర్రలు కత్తులు పుచ్చుకు తిరిగి రకం అది ఎక్కడంటే ఏకగ్రీవాల్లో భయపడేటువంటిది కాస్త కడప పులివెందుల దగ్గరనో లేకపోతే ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఉంటుంది. అనంతపురం ఉంటాయి కొన్ని, కర్నూలు తక్కువే ఉంటాయి. కర్నూలులో కూడా తక్కువే, చిత్తూరు కూడా తక్కువే. కర్నూలు కడప ఉంటాయి, పల్నాడు ఏరియాలో ఏకగ్రీవాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏంటంటే అవతల లీడర్లు అంటే భయం కాబట్టి జరిగేటువంటి, ఆ భయాన్ని పోగొట్టడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు భయం అనేటువంటిది లోకలోడికి ఉండే భయం డిఫరెంట్. చంద్రబాబు గారు వెళ్ళి రోజు అక్కడేం కూర్చోరు, తన్నుకుంటుంటే దిక్కే ఉండదు అక్కడ, కాబట్టి ఆగుతుంటారు. ఇప్పుడు తన్నుకోవడమా తన్నుకోకపోవడం అనేది లోకల్ వాళ్ళ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీకు నెల్లూరు జిల్లా ఉంది, పట్ట ప్రాంతాలు అంటారు, మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతాలు. తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడు ఇదివరకటి కాంగ్రెస్, నేను చూసిన టైంలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ ఊర్లో వదిలిపోతారు. కాంగ్రెస్ వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఊర్లో వెళ్ళిపోతారు. ఇప్పటికైనా అంతే ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అంతే, పల్నాడులో కొన్ని ప్రాంతాలు అంతే. పచ్చటి పొలాలు కూడా ఎండిపోయి ఉంటాయి, చుట్టూ పచ్చటి పొలాలు ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి. ఆ ఎండిపోయినోడు అక్కడ పవర్లో లేనోడి పొలం, ఎండిపోయిన పొలం. అలాగే అక్కడ ఎండిపోయి ఇల్లు మంచి అద్భుతమైన బిల్డింగ్, లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి రాజభవనాల్లాగా ఉంటాయి. అవి ఒక దాని పేరేంటి అనుష్క సినిమాలో సినీ దీనిలాగా ఉంటాయి అన్నమాట. ఆ టైప్లో ఎందుకు అవుతాయి అంటే ఇదే కారణం. అలాంటి చోట్ల వాళ్ళకి వాళ్ళే భయపడుతుంటారు, అక్కడేం చేయలేరు. ఇప్పుడు వీళ్ళు ఇవాళ బలవంత పెట్టి చేయించేది, ఇప్పుడు ఎమ్మెల్యేలు బలవంత పెట్టి చేయించవచ్చు, అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషనర్ టార్గెట్ అయ్యారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే, ఇంకా ఎన్నికల కమిషనర్ గారు మాట్లాడడం అంటే వైసీపీ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని తాజాగా ఇవాళ సిపిఐ రామకృష్ణ గారు కూడా అదే మాట మాట్లాడారు. నిజం అంటే వాస్తవంగా మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆగిపోవాలి, అంతకుముందు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఉంది అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది, అది తప్పు. పదే పదే నువ్వు టార్గెట్ చేస్తున్నట్టు కనిపించడం ఇక్కడ ఏం చేసిన తప్పల్లా ఈ రెండు, గోపాలకృష్ణ ద్వివేది వాళ్ళ యాక్షన్ ఒకటి, రెండవది వచ్చేటప్పటికి ఏకగ్రీవాల మీద కామెంట్ అనవసరం. దాంట్లో ఏకగ్రీవాల మీద ఏదైనా కంప్లైంట్లు వస్తే మేము తీసుకుంటాం అని చెప్పడం వరకు ఓకే. ఏకగ్రీవాలు అసలు ఉండవు అన్నట్టు మాట్లాడడం తప్పు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఆంధ్ర ఉద్యమం టైంలో ఎన్నికలు జరిపినప్పుడు కూడా అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఏకగ్రీవాలని ఎంపీటీసీలు. వైసీపీకి థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశం, సెకండ్ ప్లేస్ ఇండిపెండెంట్లు, థర్డ్ ప్లేస్లో టీడీపీకి వైసీపీకి ఏకగ్రీవాలే. మరి అప్పుడు వీళ్ళు బెదిరించినట్ట, ఎవడు పవర్లో వస్తాడు అనే నమ్మకం ఉంటే వాళ్ళకి అనుకూలంగా జరుగుతుంటాయి సాధారణంగా, లేదా ఆల్రెడీ పవర్లో ఉంటాయి. అప్పుడంటే కాంగ్రెస్ పవర్లో ఉన్నా కూడా లాస్ట్ రోజులు వచ్చేసి, ఇంకోటి జోక్ ఏంటంటే అప్పుడు కాంగ్రెస్కి కూడా అయినాయి 30 దాకా ఏకగ్రీవాలు. కాబట్టి ఏకగ్రీవాలు అనేటువంటిది కామన్, అదేది ఎంపీటీసీల్లోనే. అట్లాంటప్పుడు వీటిట్లో ఎందుకు ఉంటాయి, పంచాయతీలు ఎందుకు ఉండవు ఎంపీటీసీ స్థాయిలో? కాకపోతే బెదిరించి బలవంతం చేసి మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొంతమంది మీద ఎలాంటి హింస చేశారో అట్లాంటివి చేస్తే తప్పు. దాని మీద వివాదమైనప్పుడు చేయాలి. ముందే అసలు ఏకగ్రీవాలే లేవన్నట్టు ఇవాళే భారతదేశం అంటే వీళ్ళ అనుమానం కూడా నేను చంద్రబాబు గారు చెప్పింది చూస్తే, ఇంతకుముందు 2.9% ఎంత అయింది ఏకగ్రీవాలు, ఇప్పుడు 20% వచ్చినాయి, ఎలా అయినాయి మీరు బలవంతంగా చేయించకుండా అనేది కదా. మళ్ళీ ఇప్పుడు అదే ధోరణిలో వ్యవహరిస్తారేమో అనేది కదా వీళ్ళు. మనవాళ్ళు అందరూ ఏమయ్యారు, మగాళ్ళు లేరంటారు లేకపోతే ఆడాళ్ళు లేరంటారా, ఎవరున్నారంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు 5%, ఇందాక నేను చెప్పినట్టు 10% చూడ జరిగినాయి. మిగతా వాళ్ళు నీ పార్టీ వాళ్ళు అమ్ముడు పోతే ఎవరిని అడుగుతూ, ఇప్పుడు నువ్వు ఇచ్చావు ఒకడికి, వాడు పోటీ చేయలేదంటే ఎవడు కారణం? ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, సరిగ్గా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఆయనని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి ఇందిరాగాంధీ అనే ఆవిడ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి, ఆవిడ అప్పుడు సంజయ్ గాంధీ ఉన్నటువంటి సందర్భంలో కడపకి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డిని తొక్కేయడం కోసం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళినా నవ్వేసి పో అన్నాడు సంజయ్ గాంధీ. అక్కడ తర్వాత ఇందిరాగాంధీ కావాలని ప్రూవ్ చేయడం కోసం కడపలోనే మీటింగ్ పెట్టమంది అభ్యర్థి, తను వచ్చింది
అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు. ఏంటి అంటే, అమ్మ నువ్వు నాకు ఇచ్చావు టిక్కెట్టు, నేను ఇక్కడ బతకాల్సిన వాడిని, వాళ్ళతో నేను తట్టుకోలేను, అతను ఈ ఊరంతా వాళ్ళ చేతుల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళంటే అభిమానం, నేను కొత్త వాడిని అయ్యాను, అంటే నేను ఈ ఊరోడినే కానీ నాకంటే వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంది, అక్కడ ఊర్లో అతను పోటీ చేస్తున్నాడు నువ్వు చెయ్యొద్దు అని చెప్పారు, నేను ఆగాను. అది బెదిరినే అయ్యి ఉండొచ్చును, ప్రధానమంత్రి పవర్ కంటే కూడా రాజశేఖర రెడ్డి పవర్ ఎక్కువ ఉంది అన్నామా? అక్కడ ఇందిరాగాంధీ మరి రాజశేఖర రెడ్డి అంటే ఒకలో దోసేసి పెట్టచ్చుగా మనిషిని, ఎందుకు జాతకాలు? మరి అదే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సీఎం నెట్ట చేసింది. కాబట్టి లోకల్గా ఉండే పరిణామాలు వేరు. కడప వాళ్ళని అడిగితే చెప్తారా మొక్క, ఇందిరాగాంధీ స్వయంగా ఎన్నికల ప్రచారానికి వస్తే కడపలో అభ్యర్థి లేడు, తను ఇచ్చిన టిక్కెట్ ఇచ్చుకున్న తీసుకున్న అభ్యర్థి నామినేషన్ ఇలా. అదే రాజీవ్ గాంధీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిపోయిన కాంగ్రెస్, ఇది ఇవిడ కాంగ్రెస్ అయ్యి ఆయన రెడ్డి కాంగ్రెస్ అంటారు, రెడ్డి కాంగ్రెస్ అనేది దేశంలో ఎక్కడా లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్లో నుంచి ఇందిరాగాంధీ విడిపోయి కాంగ్రెస్ అయి పెట్టింది, అసలు కాంగ్రెస్ తరఫున ఆయన అభ్యర్థి. అప్పుడు అందరు రెడ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాంట్లో రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు. అప్పుడు ఆయన దాని తరఫున పోటీ చేసి గెలిచాడు. మరి ఏకగ్రీవం అయినట్టే అప్పుడు ఓ రకంగా చెప్పాలి, కాంగ్రెస్ టికెట్ లేకపోతే ఇంకెవడుంది? అప్పుడు తెలుగుదేశం కూడా లేదు కదా మిగతా వాళ్ళది. మరి అప్పుడు ఏంటి, ఎమ్మెల్యే స్వయంగా ప్రధానమంత్రి ఉన్నది. కొన్ని కొన్ని చోట్ల ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధమా అంటే ప్రజాస్వామ్యబద్ధం కాదు, కానీ పలుకుబడి ఎవరో జనంలో భయమా, పలుకుబడా గౌరవం. స్వయంగా వెళ్ళి చంద్రబాబు గారిని దిగమనండి అక్కడ, ఎందుకు కుప్పం? రాజశేఖర రెడ్డి వెళ్ళి పోటీ చేయగలిగాడా? కొన్ని కొన్ని అడ్డాలట్ట సచ్చినాయి అక్కడ వాళ్ళంటే అపారమైన ప్రేమ. ఏం చేయాలి దానికి? ఎవరిని తప్పు పట్టాలి దానికి? అది విషయం.